నువ్వు పుట్టిన రోజు, మా సీతమ్మ మెట్టిన రోజు, మా అందరికీ పండుగ రోజు. తరతరాలుగా మా ఇంటికి శ్రీరామరక్షగా నిలిచి మమ్మల్ని కాపాడుతున్నారు. మీరుండగా మాకే లోటు ఉండదు. అన్నయ్య వదిలే, అతిథులంతా వచ్చేసారు. రోగులు, నీకు ప్లాన్ బాగా అర్థమైంది కదూ. ఈ ఛాన్స్ దాటిపోతే మళ్ళీ సంవత్సరం వరకు అవకాశం రాదు. వాటి నువ్వు ఎలాగైనా కాజేయ్యాలి. లక్షల లక్షలు విలువ చేసే ఆ విగ్రహాలు వీడు తెస్తారు. ఒకవేళ తెచ్చినా మనకి ఇస్తాడంటాను. తీసుకురాకపోతే జైలుకు పోతాడు బ్రదర్. భుజంగం, ఆ రామయ్య గారితో ఇన్నాళ్ళు 10% వాటాతో మనం పడ్డ అవస్థలన్నీ ఈనాటికి వస్తాయి. లక్షల విలువ చేసే ఆ విగ్రహాలతో ఇక మనం సలక్షణంగా బ్రతకు. విగ్రహాలు రాలేదని పురోహితులు తొందర పెడతారు. అది సరే, మన నలుగురు భాగస్థులు వచ్చేసారా? ఏర్పాట్లన్నీ అయ్యేలోగా వాళ్ళే వచ్చేస్తారు. చెప్పే తల్లి అన్నయ్య, ఆ సీతారాముల్ని అలా ఉంచి ముందు ఈ సీతారాములకి పెళ్తే గొడవ వదిలిపోతుంది. వీళ్ళు వాడకం చూస్తే అవకాశం మనకి లేదు. ఏదో ఒక రోజు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారో ఏమో. అనుకున్నది అది కాదు, ఈ నాలుగు బొమ్మలు మా నలుగురి. మరి నా కష్టానికి ప్రతిఫలం? నీ కష్టానికి ఇదిగో డబ్బు. ప్రాణాలకు తెగించి వెళ్ళాను, ప్రాణాలు తీసొచ్చాను, అందుకు ఇదే ప్రతిఫలం. దాన్ని కాదంటే నీకు జైలే ప్రతిఫలం. యోగులు ఇచ్చింది మర్యాదకు తీసుకో, లేకపోతే ఏం చేస్తారు? ఇప్పటికే 2 ప్రాణాలు తీశాను. నాకు అన్యాయం జరిగిందో, మరో 3 ప్రాణాలు. జోగులు ప్లీజ్ ఆవేశపడకండి. జోగులు నువ్వు వెళ్ళు, నేను అన్ని చక్క పెట్టుకొస్తానుగా. వెళ్ళు వెళ్ళు. వాడన్నిటికీ తెగించిన వాడు, మొదటికే ముప్పు వస్తే మరి వాడు అంతటి మగాడైతే ఈయాడదడ్డు పడాల్సి వచ్చింది. ఒకప్పుడు నన్ను కాపాడి నాకు ప్రాణదానం చేసిన వాడు మనిషిని గనుక మర్చిపోలేకపోతున్నాను. నీ మంచితనంతో మా అందరి ప్రాణాల మీదకి రాకుండా చూడు. ఎందుకు బ్రదర్? మరో 10,000 ఇస్తా పోనా? ఇంకే అయితే మరి వాటాలు పంచుకుందాం. వెరీ గుడ్. మన రోజా ఉందిగా, గాజు చేత్తోనే పంచుతుంది. పంచు రోజా. రాముడు మీకు, లక్ష్మణుడు వారికి. ధన్యుణ్ణి. తీసుకోండి తీసుకోండి. మరి నాకు ఆంజనేయుడు. అమ్మా, అయితే సీతాదేవి గారి విగ్రహం మీకు. బాబు బాబు వచ్చావా? తెచ్చాను బాబు.
చేతిలో పట్లం దారిలో గద్దలు తన్నుకుపోయాయి బాబు. ఆ గద్దని చంపి చంపేశావనే బాబు. కానీ మీ అమ్మ అడ్డుపడింది. అమ్మ ఎప్పుడు ఇంటే నేను నీ దగ్గరే ఉంటా బాబు. బాబు నా తైలమేంటి బాబు? బాబు అమ్మ చెప్తుంది పడుకు. నీ వాట సగం వాట ఇస్తారన్నా అన్ని సరి చేసుకుని వస్తానన్నా. వాట ఇస్తారని మాత్రమే చెప్పాను. నీ ముష్టి రబ్బారా వాట? రోజా నువ్వు కూడా వాళ్ళతో చేరిపోయావు. ఆ వివరాలు నీకు అనవసరం. బ్రతుకు మీద ఆశ ఉంటే ఈ డబ్బు మర్యాదగా తీసుకుని పారిపో. మళ్ళీ జీవితంలో మాకు కనిపించు. దొంగకాలంత తేలిక కాదు. అవసరం తీరింది కదా అని కరివేపాకులాగా ఏర్పాటుద్దామనుకున్నానేమో. మీ అందరి ప్రాణాలు తీసుకుని వెళ్ళను. అది అంత తేలిక కాదు జోగులు. బెదిరిస్తున్నావా? సార్ ఓహో అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చారన్నమాట. జోగులు ఆడది కనుక అభిమానించి జాలిపడి నీకు మంచి సలహా చెప్పింది, ఆ ప్రకారం చెయ్యి లేదా నిలువున ప్రాణాలు పోతాయి. తెలుసుకో, చస్తావా బ్రతుకుతావా? మనిషిని అయినందుకు బ్రతకాలి కదా. ఇలా చేయడం రోజా నాకు చాలా సహాయం చేశారు. రోజా ఈ వేళతో శని వదిలిపోయింది, మనం ఇక నిశ్చింతగా ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు మాకు శత్రువులు లేరు ఇన్స్పెక్టర్ గారు. ఇదంతా మా దురదృష్టం. బాధపడకండి అమ్మా, మా శాయశక్తులా ప్రయత్నించి హంతకుల్ని పట్టుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ మేడం. వస్తామమ్మా. మగరిక్కు లేకుండా చేశాం, వదిన్ని మగలేని దాన్ని చేశాం. మేమేం పాపం చేశాం తండ్రి? తండ్రి
నేను మొదటి నుంచి చెప్తున్నాను, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీరు తాగడం మీరు రాని విన్నావు కాదు. ఇప్పుడు ప్రాణానికి తెచ్చుకున్నావు. అది సరేరా, ఇప్పుడు ఏమిటి చెట్టు? పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదురా. నీవి ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఇక్కడికి నా పారిపో. పోతానురా, పోతాను. పోయి ఇక నుండి నీలాగే న్యాయ మార్గం నడుస్తాను. పాపం నా వల్లే రామయ్య గారి కుటుంబానికి అన్యాయం జరిగింది, అందుకే వాళ్ళ బాబుని తీసుకొచ్చాను. వాడి చేతే ఆ కుటుంబానికి న్యాయం కలగ చేస్తాను, రా కలగ చేస్తాను. చేసి ఆ ద్రోహపై నా కసి తీర్చుకుంటాను. ఇక్కడికి ఎలా వచ్చాయా? జోగులు జోగులు అని ఏడుస్తూ చీకట్లో పడిపోతుంటే నేనే తీసుకొచ్చాను రా. భగవంతుడు మేలే చేశాడు. నాకు ఉపకరించింది. నా బిడ్డను ఆ రాక్షస కంట పడకుండా పెంచు. అంతేకాదురా, వారి తండ్రి ఒక హంతకుడని మాత్రం వారికి తెలియని ఒకరు. జోగులు, నీ బిడ్డే నా బిడ్డరా. దిగులు పడకు, వెళ్ళిరా. భారతీయ సంపదను మన సరిహద్దు దాటకుండా కాపాడావు. నా బిడ్డ ఇంత ప్రయోజకుడైనందుకు ఎంతో గర్విస్తున్నాను బాబు. దీన్ని వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పాలి. అలాగేనన్న. బాబు, ఈ పేపర్ చూసావా బాబు? మ్యూజియంలో దొంగిలించబడ్డ వజ్రాల గద్ది, రామాలయంలో దొంగిలించబడ్డ పచ్చలహారం ప్రభుత్వానికి అందజేసినందుకు ఎంతో మెచ్చుకుంటూ ఆ అప్పగించిన వారెవరూ ఎదుటపడి తగిన పారితోషికం పుచ్చుకోవలసిందిగా విజ్ఞాపన చేశారు. అయితే నాన్న, మీరు వెళ్ళొచ్చుగా.
అప్పుడే కాదు బాబు, నా లక్ష్యం పూర్తిగా నెరవేరాలి. నేను నెరవేరుస్తానన్నా, మీ లక్ష్యం ఏమిటో చెప్పండి. నలుగురు ద్రోహులు నన్ను మోసగించారు బాబు. కొన్ని లక్షల విలువ చేసే మారుతి సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాలు దొంగిలించారు. ఎవరు వాళ్ళు? మిమ్మల్ని ఎలా మోసం చేశారు? సమయం వచ్చినప్పుడు వివరాలన్నీ నేనే చెప్తాను బాబు. పోనీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? అందరి విషయం తెలియదు. ఒక్కడి విషయం మాత్రం తెలుసు, వాడి పేరు భుజంగం. ఇదిగో బాబు, బాబు ఆ ఊళ్ళో నేను ఆ స్నేహితుడు ధర్మయ్య ఉన్నాడు, అతన్ని కలుసుకో, అన్ని విషయాలు అతను చెప్తాడు. అలాగే నాన్న. బాబు, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నా ప్రాణం కన్నా మిన్నగా పెంచుకున్నాను. నా చేతులతోనే ఆ విషవలయంలోకి పంపాల్సి వచ్చింది. నాన్న, మీరేం బాధపడకండి, ఆ ద్రోహులు ఎక్కడున్నా సరే వాళ్ళంతా చూసి ఆ విగ్రహాలు తీసుకొస్తాను. హలో, ఎవరు? నారాయణ రావు. సరే, నీకు 100 ఏళ్ళు రా, పింక్ ఆఫ్ ది డేవిల్ అన్నా. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి, శవాన్ని మాయం చేయాలా? యాసిడ్ టెస్ట్. ఓకే, మరి రేయ్, మాకెంత ఇస్తావు? 1 లక్ష. వెరీ గుడ్, వెరీ గుడ్. వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నాను. అమ్మాయి ఇంకా రానట్టుంది. మరి అంటే మన అమ్మాయి గారు మన సినిమా డైరెక్ట్ చేస్తున్నారు కదండి. టిస్కో టిస్కో, ఫైరింగ్ సీన్ షూటింగ్ కి చూడడానికి లొక్మేషన్ కి వెళ్ళారు. ఏంటి లొక్మేషన్? లొక్మేషన్ కాదురా, లొకేషన్. గదిగదే గారి, అమ్మాయికి సినిమా పిచ్చి పట్టినప్పటి నుండి ఇంట్లోనే ఉండటం లేదురా. సరే, ఏం చేద్దాం? రైట్, నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో, నేను ఎప్పుడే వస్తాను. నమస్కారం. నమస్కారం, నమస్కారం. రవి, నీకు సినిమా పిచ్చి బాగా పట్టినట్టుంది. రవి, ఇప్పుడు నేను మీ నాన్న దగ్గరికి వెళ్తాను. మా అమ్మాయి అంటే మీ డైరెక్టర్, వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. బాగా జాగ్రత్తగా. మహాకవి, మన కథ ఎంతవరకు వచ్చింది? కథ కథ నీవయ్యా, 3వ సీను పాపాలాలిల్లు. పాపాలాలిల్లు, అక్కడ ఒక దొంగ. అక్కడ ఒక దొంగ. ఆ దొంగ లోపలికి ఎలా ప్రవేశించాడంటే, నాన్న చెప్పానండి, మా ఇంతల్లుడు గారు రేత్రి మా అమ్మాయి గారు నేను ఒక ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళామండి. అందులోనూ కటికి చీకటి నక్కినకొచ్చేసినట్టు గుదురు దూరేసినట్టు తప్పంతా ఆసిలేటే. పెట్టి తలుపు తీసినాడయ్యా. బంగారు చేస్తున్నాడు అంతే. చేసినాడు ఆర్చి లేట్ ఇలా పైకి వేస్తే, ఇలా గెస్తే పెట్టాడు, ఇలా గెస్తాడు. ఆపమంటుంటే
చూడు మిత్రమా, అపాయం దాటి 6 మైళ్ళు వచ్చాం. ఎవరు నువ్వు? తోడు దొంగ. నేను దొంగనని నీకెలా తెలుసు? పరాయివాడి కారెక్కి పారిపోయే సన్యాసిని ఏమంటారు? కార్నీదా? లేకపోతే నీ బాబుదా? సారీ. సారీ చేస్తూ సారీ చెప్పడం దేనికి? పోనీ. ఏ, ఇందులో ఏం లేదు. పోనీ, ఉన్నదైతే చెప్పు, పంచుకుందాం. అబ్బా, ఆంజనేయ స్వామి 50-50. ఒక విగ్రహం ఇద్దరం ఎలా పంచుకుంటాం? అమ్మి సొమ్ము చేసుకుందాం. ఏ మిస్టర్, దొంగ సొమ్ము అమ్మకానికి పెడితే మనకి జైలే. అయినా నీకు వాటా ఎందుకు ఇవ్వాలి? నా నోరు మహా చెడ్డది, కాస్త మోయించడానికి. సరే, ఇస్తాను, రేపు రా. అరువా? వీల్లేదు, రేపంటే టోపీయే. దొంగతో దొంగ అబద్ధం ఆడు, మాటంటే మాటే. మరి ఎక్కడ కలవమంటావు? గంగలో. అదే గంగా హోటల్లో. వస్తాను. సరే ఆగు, మీ ఇంటి దగ్గర నేనే దింపుతాను. జరగా. గంగా హోటల్ రేపు సాయంత్రం 5 గంటలకి, గుర్తుందా? చిన్నా, నాకే మస్కాయ కొడదాం అనుకున్నావా? ఆ వీధిలో మునిగి ఈ వీధిలో తేలావు. రే, దొంగల గోత్రాలు దొంగలకే రా తెలిసేది. నిన్ను గంగా హోటల్ దగ్గర కలుసుకోమంటే ఇక్కడికి వచ్చావే. నీ సంగతి నాకు తెలుసని, నీకు తెలియాలని, నా సంగతి నీకు తెలుసో తెలియదో తెలియ చెప్పాలని వచ్చా. చెప్పావుగా, ఇక పద. సరే. ఎవరు తోచేస్తున్నావు? ఎవరు బాబు? నేనమ్మా. నా ఫ్రెండ్లే అత్తయ్య, పేరు మధు. అబ్బో, పెద్ద మస్కారాడులే, అందుకే నీకు నమస్కారం చేస్తున్నా. ఇదేమిటమ్మా, వాడు నిలబడ్డానికి కూడా వీల్లేదని తోసేస్తుంటే మీరు కూర్చో బాబు అంటారేమిటి? ఉండు బాబు, కాస్త కాఫీ తాగి పెడుతుంది కానీ. చూసావా, ఈ తరానికి ఆ తరానికి ఉన్న అంతరం అది. మర్యాద అంటే అలా ఉండాలి. ఆహా, ఇంటి ఇడ్లీ మల్లెపూల్లో ఉన్నాయి. ఇడ్లీ అంటే ఇలా ఉండాలి. క్వార్టర్స్ పెడితే ఎప్పుడు చూసినా ఉప్మా, ఓ తప్ప, ఇంకేం దొరకదు. తేరగా వచ్చిందని ఆవురావురు అని తింటున్నాడు. ఆవిరి కూడా. నీకు తినాలని అనిపించేటప్పుడు ఇక్కడికి రా బాబు, నేను చేసి పెడతాను. అన్నా, ఇక తెల్లవారకుండానే వస్తాడు. వస్తావుగా. ఆ కుర్రవాణ్ణి చూస్తుంటే నా బాబు గుర్తుకొచ్చాడు. ఉంటే ఈ పాటికి అంత వాడయ్యేవాడు. కన్నీటి ధారతో కష్టాలు తీరితే ఏళ్ల తరపడి ఏడుస్తూనే ఉన్నాగా. ఏం జరిగింది,
ఏం ఒరిగింది? అదంతా మర్చిపోనద్దయ్యా, మనకి మంచి రోజులు వస్తాయి. అత్తయ్యా, ఈ విగ్రహం మందేనమ్మ చూడు. అవును మనది. ఆంజనేయుడు వచ్చాడమ్మా. ఇక మన సీతమ్మ కష్టం. మన ఎవరికి తాటే కొంపలు లేవుగా అంటుకోవడానికి. నీకంతా హేళనగానే ఉంటుంది. ఓ ప్రక్క ప్రమాదం ముంచుకొస్తుంటే. ప్రమాదమా? ఎవరికి? మన ఇద్దరికి. అంటే మన ఇద్దరి విషయం ఆ గుడ్డివాడికి తెలిసిందా? నన్నే గుడ్డివాణి చేసి ఎవడో నా సర్వస్వం దోచుకుపోయాడు. నన్నెవరు దోచుకుపోలేదే రోజా. మరి నీ సర్వస్వం నేనే అన్నావు కదా. అది కాదు రోజా, ఆంజనేయుడు అదృశ్యమయ్యాడు. అదృష్టవంతుడు, భక్తులు మాత్రం బయటికి పోయి ఉంటాడు. ఏమిటి నీ హాస్యం? నా బొమ్మ పైన ఏడుస్తుంటే. అవునురా, అంత గుండెలు తీసిన బంట ఎవడై ఉంటాడు? నారాయణ రావు అని నా అనుమానం. నోనోను, వాడికి అంత తెలివితేటలు లేవు. వాడికి తల లేదు, గుండె లేదు, ఒట్టి మొండెం. అలాని కాదు, వాడు మనలో ఒకడైనా ఒక్కొక్కసారి మనిషికి చావు తెలివని ఉన్నటువంటి బుద్ధి వికసిస్తుంది. చావు తెలివి అంటున్నాం? వాడికి చచ్చేకాలం దగ్గరకు వచ్చిందా? ఏమో రోజా, మొన్న రాత్రి వాడు వాడి కొడుకు కథ డిస్కస్ చేస్తున్నామని మన ఇంట్లోనే మకా వేశారు. ఫిల్మ్ తీయాలన్న పిచ్చి నీ కూతురికే, వాడి కొడుక్కే? దీనికి పాతికి పిచ్చి, వాడికి అరపిచ్చి. పైగా వాడు అక్కడ ఉన్నప్పుడే ఈ దొంగతనం జరిగింది. తనకు ఏమీ తెలియనట్టు నటిస్తూ ఎవడి చేతనే ఈ పని చేయించి ఉంటాడు. ఇంతకాలము కలగని ఈ దుర్బుద్ధి ఇప్పుడు ఎందుకు కలిగిందా అని. పోయే కాలం. డోంట్ వరీ రావు, అది ఎక్కడున్నా సరే గాలించి మరీ రప్పిస్తాను. వరి నా ఒక్కరి కోసం కాదు రోజా, ఇలా అందరికీ ముప్పు వస్తుందేమోనని. మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మోడై మేడం, పార్టీ దగ్గరికి వెళ్ళొచ్చాను. కబురు సిగరెట్ లైటర్లో వస్తుంది. ఎవరు అందుకుంటారు? మన లిల్లీ కలెక్ట్ చేస్తుంది. గుడ్. వాడు సింబల్ ఏమిటి? కోటు కాలర్ పై ఎర్ర రోజా. వెల్ డన్ బాయ్, వెల్ డన్. థ్యాంక్ యూ మేడం. చూచావరా కుర్రాళ్ళు ఎంత హుషారు, ఎంత సమర్థులు చూసావా? మహేష్ గారు ఉన్నారండి. మహేష వారెవరండి? అదేమిటండి, వాణ్ణి నేను ఇక్కడే ఈ ఇంట్లోనే కలుసుకున్నాను. ఓహోహో, మీరు చెప్పేది మా అన్నయ్య సంగత? మిమ్మల్ని రమ్మన్నాడా? అవునండి. అయితే గ్యారంటీగా ఉండడు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మాట అంటే మాట అన్నాడు. అదే వాడి ప్రత్యేకత, చెప్పిన పని చేయడు, చేసే పని చెప్పడు. అయితే ఎప్పుడు వస్తాడండి? ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అయితే నాకు చిన్న రిక్వెస్ట్ అండి, మీ అన్నయ్య వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. కూర్చోండి. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరు? నా పేరా అండి? మధు. మరి మీ పేరేమిటో? మీకు రామ్ కలిస్తే నేనైపోతాను. మధురామ్. మధురామ్, మీ పేరు కూడా మీలాగే ఉందండి. మీరు మా అన్నయ్యకు ఫ్రెండ్ అండి? అదేమిటండి, మరీ అంత ఆవరణ తాగినట్టుగా అడుగుతున్నారు ఏమిటి? ఏమండి, ఇంగ్లీష్ లో ఒక సాగుతుంది మీకు తెలుసా? మీ స్నేహితులు ఎవరో చెప్పండి, మీరెవడో చెప్తానని. మా అన్నయ్య తిరుగుబోతు, పొగరుబోతు, పొగరుబోతు దొంగ, గజ దొంగ, జేబు దొంగ. సారండి, అంటే మీ ఉద్దేశంలో నేను కూడా? అవునండి పాప, మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుందా? ఇంకా లేదండి, ఒక విధంగా చూస్తే అంతే అనుకోండి. ప్రతిరోజు ఇక్కడికి రావాలని, మీ ఎదురుగా కూర్చోవాలని, ఇలాగే మిమ్మల్ని చూస్తూ మీరు చెప్పే మాటలు జరదాకిళ్ళిలాగా నెమరు వేయాలని. జరదా వేసుకుంటే తల తిరుగుతుంది. ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉందండి. కింద పడిపోతారేమో. ఎప్పుడో పడిపోయానండి. మీ మాటల మైకులు, అయ్యో మత్తులు, అయ్యో మీ సోయగలు. అత్తయ్య ఇప్పుడు వారిందుకండి ఇక్కడికి. అత్తయ్య ఏమైంది? నమస్కారం అమ్మా. ఎంతసేపు బాబు వచ్చి? ఇప్పుడేనమ్మా, మహేష్ కోసం వచ్చాను. పాపం వాడి ఇంట్లో లేడు.
నేను అబద్ధం చెప్తున్నానా? అని నేను అన్నానటండి. నేను తర్వాత వస్తానులేండి. ఎవరికోసం? మీకోసం కాదు కాదు, మీ అన్నయ్య కోసం. కనీసం మీకోసం కూడా అనుకోండి. ఎందుకమ్మా పాప అబ్బాయిని అలా ఏడిపిస్తా? ఏం లేదత్తయ్య, ఎంత మాత్రం నిలబడతాడని కాస్త కదిపి చూశాను. పెళ్లి సంబంధం చూస్తున్నారా? లేదు బాబు, నిన్ను చూస్తుంటే. నన్ను చూస్తుంటే? ఓహో, దొంగలా కనిపిస్తున్నానా? కాదు బాబు, ప్రతిరోజు నిన్ను కాసేపు నా కళ్ళారా చూడాలనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుందమ్మా. చిన్నతనంలోనే కన్న తల్లిని కరువు చేసుకున్న నాకు మిమ్మల్ని చూసినప్పుడంతా అమ్మా తినటానికి ఏమైనా పెట్టవు అనాలనిపిస్తుందమ్మా. బాబు అమ్మా ఎరో, గంగా హోటల్ దగ్గర ఉంటానని చెప్పి ఆ మాట కాస్త గంగలో కలిపేశావు. తీరా వెతుక్కుంటూ వాకిట్లోకి వస్తే నీ చెల్లెలి చేత మూతి వాచేలా చెవాట్లు పెట్టించావు. పారైన వాటా 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 అంటావే, వాటా ఎక్కడికి పోతుంది, నేను ఎక్కడికి పోతాను? ఇదిగో మాట అంటే మాట. ఒరే, నీ ఝూటా కూర మాటలు నాకు వద్దు కానీ వాటా పారాయమ్మా. వాటే కదా ఇప్పుడే వస్తుంది. నాకెందుకమ్మా నిమ్మరసం? నాకేమో పిచ్చనుకున్నాడా? కాదు బాబు, పైచానికి మంచిదని. ఓహో, ఆయుర్వేదమా? రే మహేష్, రే. ఏమిటి, చాలా వేడి మీద అమ్ముతున్నారు? ఓహో, చల్లార్చమని మిమ్మల్ని పంపించాడా? సరిపోయింది, ఇంతకీ మీ వాట విషయం ఏంది? అంత పెద్ద గరాటగా ఉంది. ఏ, ఇంకా ఏం తేలేదా? తేలుస్తాడో ముంచుతాడో అంతా వాడి చేతుల్లో ఉంది. వాటా పంపించరా అంటే నిన్ను పంపించాడు. కాటా వేసి చూస్తే రెండు సమానంగానే ఉన్నాయనుకోండి. ఏమిటండి మీరు అనేది? వాటా అయినా సరే నేనైనా సరే అంటున్నారా? మీరేదో పెద్ద మనుషులని గౌరవించాలి, అది దక్కించుకోండి. అమ్మమ్మ తప్పకుండా, నా అభిప్రాయం కూడా అదే, తప్పకుండా దక్కించుకోవాలనే. అత్తయ్యా, ఇలాంటి వాడు ఇంటికి రావద్దని అన్నయ్యతో గట్టిగా చెప్పు. ఏమిటి బాబు? అదే ఏ బాబు, అమ్మాయికి నువ్వంటే ఎంత ఇష్టమో. అయ్య బాబాయ్, నిన్నంతా అన్నా చెల్లెళ్ళిద్దరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమని? అతను చాలా మంచివాడని అమ్మాయి, కాదు వాడొట్టి దొంగ సన్యాసి అని వాడు. నిజంగానా? కాదా, నువ్వు నిజంగా దొంగ సన్యాసి కదా? ఓహో, ఇది మరీ బాగుంది. వాటా ఎగ్గొట్టిన చాలగా, పైగా ఇది ప్రాపకండ కూడానా? పారైన వాటా ఎరా, ఒళ్ళేలా ఉంది. మా చెల్లెల దగ్గర ఏదేదో కూసావట, దాని దగ్గర పాత చెప్పులు చాలా ఉన్నాయి. కొత్తవి నేను కొని పెడతాను. ఇదిగో పంచు, ఇది పంచడానికి కుదరదు, అమ్మితేనేమో అపాయం. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇది ఒక గ్రూప్ ఫోటో, మిగతా గుంపు ఎక్కడుందో చూసి వీళ్ళల్లో ఒకటి పట్టాలి, అది నీకు ఇది నాకు. పోనీ, ఇది నాకు ఇచ్చేస్తే పోలా? రే, అడగడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. ఇది నేను తెచ్చాను, నువ్వు సహాయం చేసావు, అది నువ్వు తెచ్చుకో, నేను సహాయం చేస్తాను. నిజంగానా? ఓఎస్. రే, అది సరే కానీ దానికి ముందు ఒక చిన్న సహాయం చేయాలరా. చెప్పి చెప్పి. మీ చెల్లెడుందే, ఆ అమ్మాయి దగ్గర నా గురించి మంచిగా చెప్పకపోయినా పర్వాలేదు, చెడ్డగా మాత్రం చెప్పకరా. అలాగే, సరేనా? నువ్వు వెళ్ళి. వస్తానా? వెళ్ళి వెళ్ళి. వస్తాను. గుడ్ మార్నింగ్.
నమస్కారం. ఏమమ్మా విగ్రహాలు చేయిస్తామన్నారు, చేయించారా? ఒకటి మాత్రం తయారైంది. చాలా బాగుంది డాక్టర్. ఈ విగ్రహాన్ని చూస్తే ఆవిడ ఏమైనా రియాక్ట్ అవుతారేమో. వెరీ గుడ్, పదండి. అమ్మా అమ్మా అమ్మా, ఎవరు నువ్వు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా అమ్మలేదు, బొమ్మలేదు, ఇక్కడ ఎవ్వరూ లేరు. నా పాప నిద్రపోతుంది, నీ ఏడుతుంటే మళ్ళీ ఇది ఏడుపులు అనిపించుకుంటుంది. పోవతలకి చూడమ్మా, ఆంజనేయ మీ ఆరాధ్య దైవం. ప్రతి ఏట శ్రీరామనవమి మీ ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, అదే ఈ ఆంజనేయుడు. ఇది మీ విగ్రహం చూడండి. లేకుండా పోయింది. విగ్రహాల గురించి కలవరించే మా అమ్మ ఈ విగ్రహాన్ని చూసి కూడా గుర్తుపట్టలేకపోయింది. నో, యు ఆర్ మిస్టేకెన్. దేర్ ఇస్ డెఫినెట్ ఇంప్రూవ్మెంట్. వాట్ డు యు థింక్ డాక్టర్? అవును డాక్టర్, నాకు పరిస్థితి కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. ఆవిడ గత స్మృతుల్లో కొంచెం సంచలనం వచ్చింది, కానీ అవి సరైన వరకులో రాక ఆవిడ చిరాకు పడుతున్నారు. మిగతా విగ్రహాలు కూడా చేయించుకురండి, వాటిని చూస్తే మీ అమ్మగారు తప్పకుండా మామూలు మర్చారు. అలాగే డాక్టర్, తప్పకుండా తీసుకొస్తాను. మా అమ్మని మనిషిని చేయండి. నో, ఆ విగ్రహాన్ని ఇక్కడే ఉంచండి. దీని ప్రభావం మీ అమ్మగారి మీద ఎలా ఉంటుందో అప్పుడప్పుడు పరిశీలించడానికి మాకు పనికొస్తుంది. అలాగే డాక్టర్. డాక్టర్, ఈ విగ్రహాన్ని ఆ సేఫ్ లో ఉంచండి. దయచేసి లోపలికి వస్తారా? బై ఆల్ మీన్స్. కమాన్. వచ్చింది ఎందుకైనా నువ్వు నాకు నచ్చ. చూపులకేనా అమ్మా? చేతల్లో కూడా చురుకైన వాడిని. అఫ్కోర్స్. ఏ ఊరు మంది? నేనెక్కడుంటే అదే నా ఊరు. పేరైనా ఉందా? ఉంది ఉంది, మీరు పిలిచింది నా పేరు. పర్వాలేదు, పెట్ట కొద్దైనా కోత ఘనంగా ఉంది. ఎవరి కింద అయినా పనిచేస్తున్నావా? ఒకరి కింద పని చేయడం నాకు అలవాట్లేదు, ఇంతవరకు నాదే పై చేయి. గుడ్. నా కింద పనిచేస్తావా? నా మనస్సుకు నచ్చితే. మనసు కూడా ఉన్న మగాడేవన్నమాట. మరి ఏది లైట్ది
ఓయ్ థ్యాంక్ యూ. కానీ మీరు ఆశించేది మాత్రం దాంట్లో లేదు. వాట్ పెద్దవాడివి, చాలా పెద్దవాడివి. ఇప్పుడు నువ్వు చేసిన పని ఎంత డేంజరస్ ఓ తెలుసా? అఫ్ కోర్స్ డేంజర్ అంటే నేను ముందంజి వేస్తాను, కొందరు వెనుకంజి వేయచ్చు. ఈ పని చేసుకురాగలవా? ఓయ్ తప్పకుండా, కానీ దానివల్ల నాకు వచ్చే లాభం ఏం కావాలో అడుగు. 10% నాన్ సెన్స్, 15% తీసుకో. వెరీ గుడ్, పెంచారే. పని పూర్తి చేసుకునే కనిపిస్తాను. ఓకే, హెల్ప్ ఏమన్నా కావాలా? హెల్ప్ నా చేతులే, నాకు హెల్ప్. గుడ్, గో అహెడ్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కంట కనిపెట్టుండి, కలిసి మనిషి అయితే కాల్చుకోవాలి. ఓకే మేడం. వచ్చిన పెనుకు వద్దామా? మీదే ఆలస్యం. ఆల్ రైట్. ఎరా, బంగారం బరువు తెలియదనుకున్నావా? నీ బ్రతుకు తెలియదనుకున్నావా? పాడుపని చేసిన పద్ధతిగా చేయాలరా పూల్. గుడ్ మార్నింగ్. హాయ్. గండం దొరా? ఎరా మళ్ళీ ఏమొచ్చింది గండం? ఏం లేదయ్యా, అమ్మగారు లోపల పూజలో ఉన్నారు. అయితే ఇంకే మనం కూడా నమస్కారం పారేయాల్సిందే. ఇస్తాం. అలవాటు ఉందా? లేదు. పని ఈ రోజుల్లో దీంతో పరిచయం లేని వాళ్ళు ఎందుకు పనికొస్తారు? నిన్ను విదేశాలు పంపాలనుకుంటే ఎలా? అలవాటు చేసుకోరాదు. కొన్ని నేను చెయ్యను. థ్యాంక్స్. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. కమాన్ కూర్చో. ఎందుకు అలా భయపడతాం? భయమా? లేకపోతే సిగ్గా. పర్వాలేదు, పక్కన కూర్చోవచ్చు. ఎదుట పడ్డమే కానీ పక్కకు పోవడం నాకు అలవాట్లేదు. Mm-hmm.
నిన్ను చూస్తే నాకెంతో ముచ్చటగా ఉంది. ఎందుకో? కండ బలంతో పాటు గుండె బలం కూడా ఉన్నవాడేవి కదా. ఇట్స్ ఆల్ రైట్. వెళ్ళిన పని ఏమైంది? చేసుకొచ్చాను. వండర్ఫుల్ వండర్ఫుల్. మరి నీ వాటర్ తీసుకున్నావా? అంత తొందరపడే మనిషిని కాదు, పైగా మీ దగ్గర నుంచి రాబట్టుకోలేననే అధైర్యం కూడా నాకు లేదుగా. బాగా చెప్పావు. హలో, ఎవరు? ఐసీ నాటకం. అంత నాటకం ఆడుతున్నాడు అంటారా? చాలా నమ్మకస్తుడు అనుకుంటున్నానే. తోని పూసిన కత్తులు కూడా అలాగే ఉంటాయి అంటున్నారా? అవన్నీ నేను చూసుకుంటాను. డోంట్ వరీ. ఏమిటి అలా కంగారు పడుతున్నావు? అదే కంగారు ఏముంది? మాట్లాడింది నిన్ను గురించి కాదులే. మరి నాకు తెలవా? వెళ్ళాలా? ఎందుకంత తొందర? మరి నీతో మాట్లాడాలి. నాతోనా? ఏమిటది? నీకు మరో పని అప్పగించాలనుకుంటున్నాను. ఓయ్ చెప్పండి. ఇక్కడ రెండు బొమ్మలు ఉన్నాయి, వాటిని ఎలాగైనా తీసుకురావాలి. వాటి ప్రత్యేకత నీకు తర్వాత తెలుస్తుంది. నువ్వు వెళ్ళు, నీకోసం నేను కార్లో వెయిట్ చేస్తుంటాను. ఓకే? ఓకే. ఇది నారాయణ రావిల్లు. ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఆ ఉన్నవాళ్ళను విముక్తుల్ని చేయడం మన తక్షణ కర్తవ్యం. ఓకే. నన్ను ఉపయోగించుకుని ఆ విగ్రహాన్ని కొట్టేయాలని ఆ రోజా ప్లాన్. అది మనం దక్కించుకోవడం మన ప్లాన్. ఓకే. నేను చెప్పిందంతా బాగా అర్థమైందా చిట్టినన్నా? ఏ చిలకలాగా అప్పగించాలా? అక్కలేదు అక్కలేదు. కానీ మిస్ కొట్టేవో రిస్క్ లో పడతాం. రిస్క్ లో పెడతాం. సరే కానీ మీ చెల్లెలు అమ్మ ఎక్కడ కనిపించరా? పక్కింటికి వెళ్ళారా? పదం పద. మోటార్ సైకిల్ పై వచ్చి పిస్టల్తో బెదిరించి విగ్రహాన్ని లాక్కుపోయాడు. విగ్రహాన్ని లాక్కుపోయాడా? అవును.
ఎటు వెళ్ళండి? ఇటువైపు. సరే, మీరు వెళ్ళి మేడంతో చెప్పండి, నేను వెళ్ళి వాడంతా తెలిసి విగ్రహం తీసుకొస్తాను. ఓకే? ఓకే. ఏమిట్రా అలా ఆడపిల్ల అదిరిపోతావు? నీ ధైర్య సాహసాలు చూసిన తర్వాత నేనే కనుక ఆడపిల్లనయ్యి ఉంటే అమాంతం నిన్నే పిల్లడి. కాకుండా మాట్లాడలేవు. తాగితే ఏమవుతుందిరా? కాకెక్కుతుందా? చీకాకేస్తుంది. పైగా చక్కలిగిలి. మరి ఆ మాట చెప్పవే నాయన. ఒరే మహేష్, నీకెంత చక్కలిగిలిరా? సరేగాని లేరా కూర్చో. నిన్ను చూస్తే నాకు ఒక చిన్న అనుమానం వస్తుందిరా. ఏమిట్రా? చూడరా, ఈ మధ్య అనుకోకుండా ఆడవాళ్ళు మగవాళ్ళగాను, మగవాళ్ళు ఆడవాళ్ళగాను మారిపోతున్నారట. బొంబ తీసి నీదే లేకేసా? అరే మహేష్, నువ్వు నవ్వుతుంటే మీ చెల్లెలు నవ్వినట్టే ఉందిరా. నీకు చీర కడితే అచ్చు మీ చెల్లెలు చూసినట్టే ఉంటుంది. అరే కొడితే కొట్టావు కానీ నేను మీ చెల్లెల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అదేమిట్రా, నేనంత సీరియస్ గా చెప్పుకుంటూ పోతుంటే నువ్వు ఈజీగా విదిలేసేస్తావు. అరే నీకు ఈ రోజు నేను ఇంత సహాయం చేశాను అంటే నీకోసం అనుకున్నావా? నీ చెల్లెల కోసం రా. అరే అరే, ఏమైనా సరే మన కేసు మీ చెల్లెల దగ్గర కొంచెం స్ట్రాంగ్ గా రికమెండ్ చేయరా. చేయలేను. ఏ, నీలాంటి దొంగ సన్యాసికి చెల్లెలు ఇచ్చేవాడు నిజంగా చవటరా. అరే ఎందుకలా నవ్వుతావు? ఎందుక, ఏడవలేక నవ్వుతున్నాను రా. ఎందుకంటే నువ్వు నన్ను దొంగ అంటుంటే ఆశ్చర్యంగా ఉంది. నేను దొంగను కాను. అబ్బా, నువ్వు దొంగవు కాకపోతే నేను అసలే దొంగను కాదు. అరే మహేష్, ఎంతటి దొంగకైనా అబద్ధాలు ఆడడానికి కూడా ఒక లిమిట్ ఉండాలిరా. దొంగ సొమ్ము దగ్గర పెట్టుకుని దొంగను కాదు అంటే ఎవరు నమ్ముతారు చెప్పు. ఇది దొంగ సొత్తు కాదు. దొంగ సొత్తు కాదా? హో, అయితే నీ బాబుదా? అవును, మా నాన్న సొత్తును ఎవరో దోచుకుపోయారు. మళ్ళీ దాన్ని నేను దొంగిలించడం నా దురదృష్టం. మహేష్, నా చిన్నతనంలో నాన్న దగ్గర నాలుగు విగ్రహాలు ఉండేవి. ఎవరో నాన్నను చంపి వాటిని దోచుకుపోయారు. దాంతో అమ్మకు మతిపోయింది. వాటిని చూస్తే మీ అమ్మ మళ్ళీ మామూలు మనిషి అవుతుందని డాక్టర్ చెప్పారు. అందుకోసమే కానీ నీలా వాటి విలువ కోసం కాదు. నేను వాటి విలువ కోసం కాదు మహేష్, మా నాన్నకిచ్చిన మాట కోసం. మధు, మీ నాన్నకు వాటితో ఏమిటవసరం? మహేష్, మా నాన్న ఏది చెప్తే అది చేయడమేనా పని? వివరాలు నాకు అనవసరం. మీ నాన్న కోసం నువ్వు, మా అమ్మ కోసం నేను. సరే, మనిద్దరం కలిసి ముందు విగ్రహాలు సంపాదిద్దాం. మా అమ్మకు మతి వస్తే అంతే చాలు. తర్వాత ఈ విగ్రహాలు నువ్వే తీసుకుందు గాని. పొద్దుపోయింది. అప్పుడే ఎక్కడ పొద్దుపోయిందిరా చెట్టు తండ్రి.
ఇంకా చాలా పని. ఇన్నాళ్ళు ఈ పొంగులు ఎలా చాచావు, ఇన్నాళ్ళు ఈ పొంగులు ఎలా దాచావు, ఎలా ఎలా మీరు కొంత గమనించి ఉంటారు. ఆంజనేయుని మానసికంగా గుర్తించారు, కానీ ఏదో జ్ఞాపకం రాక బాధపడుతున్నారు. అవును డాక్టర్ గారు, మిగతా విగ్రహాలు కూడా సాధించగలిగితే తప్పకుండా. కానీ ముందు నువ్వు నాకు ఒకటి ఇవ్వు. అయ్యి దొంగ, ఏమిటో కొంత మాటలు. ఇదిగో నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను, నీ దగ్గరున్న లక్ష్మణ విగ్రహం నాకు ఇవ్వు. అది తీసుకెళ్లి రోజాకి ఎరగా చూపించి
అక్కడ ఉన్న విగ్రహాలు పట్టుకొచ్చేస్తాను. అలాగే డాక్టర్ గారితో చెప్పి అవి కూడా తీసుకొస్తాను. మరి నాలుగో విగ్రహం అది రావణాసురుడు గారు ఉందో అయినా నీ కోసం దాని విషయం కూడా తెలుసుకుంటాను. మిగతా విగ్రహాలు కూడా సంపాదించగలిగితే ఏ నీ చెల్లెకి రికమెండ్ చేస్తావా? రామ రామచంద్ర ప్రభు, నీ అనుగ్రహమే నాకు రక్ష, శ్రీరామ రక్ష. నువ్వు లేందే నేను లేను. నువ్వా ఏకాకి అయిపోయావు స్వామి. ఆ సీతా లక్ష్మణ మారుతి సమేతంగా నువ్వు కరువు తీరేదన్నాడు, నా కన్నుల కరువు తీరేదన్నాడు. సార్ డాక్టర్ గారు వచ్చారు. వస్తున్నాం. రాత్రి బాగా నిద్రపట్టిందా? మీ టాబ్లెట్ ధర్మం అని. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉంది? మామూలే. తెల్లారింది, డాక్టర్ గారు వచ్చారు, గుండె పరీక్షించారు, ఇంజెక్షన్ ఇచ్చారు, వెళ్ళిపోతున్నారు. ఒళ్ళు తెరగొట్టుకోవద్దని చిలక చెప్పినట్టు చెప్పారు, విన్నారా? వినలేదు. కనుకనే ఈ సూటిపోటి మాటలు, ఈ సూటిపోటి మందులు. అయినా నా ఆరోగ్యం గురించి నాకంటే మీ అందరికీ జాగ్రత్త ఎక్కువైపోయింది. కడుపు నిండా తిన్నెవరు, కావలసినంత తాగనెవరు, తిరగనెవరు. నమ్ముకున్న వాళ్ళు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండడం సహజం. అది కాస్త గట్టిగా చెప్పండి. వెళ్ళొస్తానండి. రేరాణి పగటి పూటే వచ్చేసింది. నరాలు పట్టు తప్పి అదేమిటి? నాలుగు రెండైని ఆఖరికి సీతారాములు మిగిలారు. అంటే ఆంజనేయులు అదృశ్యం అయ్యాడు, ఆ లక్ష్మణుని ఎవడో లాగేశాడు, ఆ నారాయణరావు భుజంగరావులు బోర్ నేడుస్తున్నారు. అయితే వాడెవడో సీత కోసం, రాముడు కోసం తప్పకుండా వస్తాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాట చెప్పడానికే ఈవేళ ఇప్పుడు వచ్చింది. మన వాళ్ళని పంపించి ఎలాగైనా ఆ పోయిన విగ్రహాలను సంపాదించాలి. ప్రయత్నిద్దాం. గుడ్ మార్నింగ్ సార్. ఆనందరావు గారు, మేడం లోపల ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రావ్. రోజా విషయం అంతా చెప్పింది, విన్నాం, విచారించాం. కానీ మీరు మాత్రం విచారపడకండి. ఆ దొంగ ఎవడో మేమే విచారించి పట్టుకుంటాం. అన్నిటికి నిన్నే నమ్ముకున్నాం, నీ వల్లే బ్రతుకుతున్నాం. మిస్టర్ రావు, మేము ఒక జీవాన్ని పట్టుకుంటాం. బంగారు పిచ్చుక, వాడికి తేకాట్ అంటే ప్రాణం. వాడిని బలిస్తే మా నష్టం కొంతగా తీరుతుంది. ఆల్ రైట్, ఈ రాత్రికే వాడిని బలిపెట్టడానికి దొరుకురండి. జీవితంలో పరాజయం అడగని నన్ను చిక్కు చేసేసారు. మరో ఆట క్యాష్ డౌన్ చేసేస్తే మళ్ళీ ఆడతారా? రండి సార్, డబ్బిచ్చేస్తాను.
థ్యాంక్ యూ. మీ బాకీ లెక్క పెట్టుకోండి. థ్యాంక్ యూ. మనిషిని యాసిడ్ లో పారేసిన తర్వాత నామరూపాలు ఇంకే ఉంటాయి. కరెక్ట్ బ్రదర్. ఇంకాసేపు ఉంటే ఈ ఎముకలు కూడా మిగలవు. కరెక్ట్ బ్రదర్. బ్రదర్, ఈ సంగతి పోలీసులకు తెలిస్తే మన ఎముకల గట్టి కూడా ఇంకే. ఈ రౌడీకరం చాలా బాగుంది, మన పిక్చర్లు వాడుకోవచ్చు. ఆమా చిన్నమ్మా రొమ్మ నల్లాడికే. గుడ్, పర్సనాలిటీ బాగుంది. వండర్ఫుల్. ఆమా గుడ్. రే, ఎవరా మీరు? మా ఆంటీని చూడడానికి వచ్చాం. ఆంటీ లేదు, గిట్టి లేదు, పోయి. ఆంటీ 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 అమ్మా అమ్మా ఆంటీ, మా నాన్నగారు ఎక్కడ? రాత్రి పూనా వెళ్ళారు. మా నాన్న ఎప్పుడు ఇంటి అంటే ఊ అంటే పూన పుడుస్తాడమ్మా. ఏమమ్మా, ఫిలిం తీయాలన్న పిచ్చి మాత్రమేనా యాక్ట్ చేయాలని కూడా ఉందే? యాక్టింగ్ ఏమిటండి, డైరెక్షన్ కూడా నేనే చేస్తున్నాను. అబ్బో, సాహసమే. అదే అర్థం కాకపోవడంలో ఉన్న అదృష్టం. మా క్లబ్ లో షూట్ చేయాలనుకుంటున్నా, పర్మిషన్ కావాలండి. ఈ పిక్చర్ మన ఇంట్లో తీయడానికి ఏమిటమ్మా పర్మిషన్? గివెన్. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్ అండి. అమ్మా వస్తావా? సరే తప్పుడు ఫుడ్. మేడం, ఒక్కటే తెచ్చా రెండోదేమైంది? అక్కడ ఉన్నది ఒక్కటేనే. ఒక్కటేనా? నా మీద నమ్మకం లేదా మేడం? ఇంకా పోలేదు. మళ్ళీ వస్తానండి. ఓకే. చావా తల్లి. ఎలా ఉన్నావు నాన్న? నాకు చావు రాదమ్మా, వీళ్ళు నన్ను చావనివారమ్మా. నాన్న అలా అనుకున్నా, నీకోసమేగా తేనెలో పడ్డ ఈగలాగా ఇక్కడ బ్రతుకుతున్నాను. దేవుడు అనేవాడు ఒకడు ఉంటే, వాడికి దయా ధర్మం అనేది ఒకటి ఉంటే, ఏదో ఒక రోజు మనం బయటపడే మార్గం చూపిస్తాడు, నీకు నరక యాత్ర తప్పిస్తాడు. వస్తాను నాన్న. ఎలా ఉన్నాడు? ఇంకా బ్రతికే ఉన్నాడు.
నాన్నను చూసి నవ్వుతూ వస్తామనుకుంటే ఏమిటా నీరసం? నిస్సారమైన బ్రతుకుల్లో మిగిలేది నీరసమే. ఇంకా ఎందుకు ఆ నిరుత్సాహం? నీతిగా బ్రతకలేనందు. నిన్ను అవినీతిగా బ్రతకమల్లేదే. నీ వయసులో ఉన్న ఎందరికి ఇలా అదృష్టం అవకాశం లభించింది. పూటకొకసారిగా పాటకొక తీరుగా కోరిన దుస్తులు ఇచ్చాను, కావలసిన డబ్బిచ్చాను. మనలేక మానవమ్ముకునే ఈ రోజుల్లో మర్యాదగా బ్రతకడానికి కావలసిన వస్తువులన్నీ కలిగించాను. ఇప్పుడు నీకేం తక్కువ చేశాను? కన్న తండ్రిని, కావలసిన స్వతంత్రాన్ని. కంటెలుతే ఉన్నాడుగా, కళ్ళారా చూసుకుంటున్నారుగా. కాదం లేదే, ఇప్పుడు వచ్చే నష్టం ఏమిటి? మమ్మల్ని నిర్బంధం నుంచి విడిపిస్తే మీకొచ్చే కష్టం ఏమిటి? నోర్ మోయ్. కష్ట నష్టాల గురించి మాట్లాడే వయసు కాదు, అర్హత లేదు, అనుభవం లేదు. టేక్ కేర్. ఇక్కడ రహస్యాలు ఏమైనా బయటికి పొక్కినయ్యా మీకే ప్రమాదం. వెళ్ళు, చెప్పిన పని చేయి. చెయ్యకపోతే దీర్ఘయాత్ర. ముందు మీ నాన్న, తర్వాత నువ్వు. వెళ్ళు. ఇక్కడ కూడా దాపరించావా? అవును లిల్లీ, ఎంతకాలం నుంచో నీతో నా మనసులో మాట చెప్పాలనుకున్నాను. ఏమిటో తెలుసా? నీకు లేకపోవచ్చు, ఈరోజు నీకు మేడం జరిగిన సంభాషణ విన్నాక ఇక చెప్పక తప్పదు. ఏమిటది లిల్లీ? నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. ఈ మాట నీకంటే ముందు చాలా మంది చెప్పారు. నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. కాదనుకో. ఆశ వేరు, జీవితం వేరు. ఆడదాని మనసు అర్థం చేసుకోకుండా అవస్థ పడుతున్నావు. మన ఇద్దరం పనిచేసే చోటు ఒకటైనా నీ దారి వేరు, నా తీరు వేరు. లిల్లి, ఉపదేశాలిక చాలు. నువ్వు నాకు కావాలి. మర్యాదగా చేతులు దేయి, చేతులు దేయి. నా మాట విను. ఇష్టం లేని ఆడపిల్లల మీద ఇలాంటి పనులు చేయడం ఇంటికి ఒంటికి మంచిది కాదు. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశావో? రుణం తీర్చుకోలేను. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ వాడెవడు? తెలిసిన వాడే. ఇద్దరం ఒకే మోచిత నీళ్ళు తాగుతున్నాం. మరి కలిసిపోవచ్చుగా? ఆడదంటే మీకు ఒక ఆట బొమ్మేనా? దానికి ఒక మనసు ఉంటుంది. ఆ విషయం ఇప్పుడుతో వాడికి అంతుబట్టి ఉంటుంది. మీ వంక కన్నెత్తి కూడా చూడు. చూస్తే నేమున్నాగా వాడని తెలుస్తాను. మీరెప్పుడు ఇక్కడే ఉంటారా? అది నిజమే. పోనీ, మీరెక్కడ ఉంటున్నారు? అడ్రస్ కావాలా? మీ ఇష్టం. ఇదే చోటు, ఇదే వేళ. గుడ్.
హాయ్ లిల్లీ. మీరు చాలా లేటు. ఏ విషయంలో? తెలిసి తెలియనట్టు నటించేవాడితో చెప్పడం కష్టం బాబు. నటించేవాళ్ళు నాకు తెలుసు, నటించడం నా చేత కాదు. ఎలాగో కష్టపడి చెప్పండి, మీ కష్టం ఉంచుకోను. చాలండి. మీకు ఇందులో ఏం కావాలి? మీకేం కావాలి అబ్బా చెప్పండి. నాకు నువ్వు కావాలి. మరి మీకు? నాకు అదే. టైం అయింది, నువ్వు వెళ్ళొస్తా. మళ్ళీ ఎప్పుడు? రేపే. ఓకే. బాగుంది. ఉన్ననాలికి మందు వేస్తే కొండనాలికి ఊడిందని ఒకటిచ్చి రెండు తీసుకురమ్మంటే ఉన్నది కూడా ఊడగొట్టుకుని వచ్చావు. తొందరపడకు, నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. ఏం చేసుకొచ్చావు? ఏమిటి తాళాలు? చెరసాలకు తాళాలు. ఇక మిగిలింది సీతా లక్ష్మణుల్ని ఎనపెట్టులో నుంచి ఇవతల పడేయడమే. మరి రాముడు విగ్రహం? సీతను వెతుక్కుంటూ రాముడే వస్తాడు. నిన్ను వెతుక్కుంటూ నేను రాలా? మన జీవితం హాయిగా సాగని, మన జీవితం హాయిగా సాగని, చిరునవ్వులే సిరిమల్లెలై, నా గుండెలోనే నిండిపోని ఎల్లకాలం. హాయ్ 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 మన జీవితం హాయిగా సాగని. ప్రేమ తెలుసుకో వలపుతో నన్ను గెలుచుకో, మనసులో ప్రేమ తెలుసుకో వలపుతో నన్ను గెలుచుకో. నీచంత చెరి అందమంతా దోచుకొని
గోపి గారా, మామగారిని విడిపించడానికి వచ్చారా? బంధించండి రా. నువ్వే నా తల్లి అయితే ఎంతో సిగ్గుపడేవాడిని. ఆవేశంలో అంటున్నాం, పర్వాలేదు. వాళ్ళు అడిగేది ఏదో చెప్పేసి వాళ్ళు నిన్ను ఇలా కొట్టి చిత్రహింస చేస్తూ ఉంటే నేను చూడలేకుండా. అదిరించి మీరు సాధించలేనిది అభినయించి సాధించాలనే. పసివాడివి, అభినయం అంటే అర్థం తెలియకుండా మాట్లాడుతున్నాం. ఈ చిలక వాడి పురాణం, ఈ గొంతు నక్కితే ఆ నోరు మిగులుతుంది. మేడం, మేడం, నా కోసం మా నాన్నని విడిపించాలని వచ్చారు. మీ పాదాలు పట్టుకుంటాను, మమ్మల్ని విడిచిపెట్టండి. లిల్లీ, వీడు నిన్ను ప్రేమించాడు కదా, అదృష్టవంతురాలు. నీ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డవాడిని పొందగలిగావంటే నిన్ను చూసి ఏ ఆడదైనా ఈర్షపడవలసింది. మేడం, నన్ను ఏమైనా చేయండి, ఆయన్ని మాత్రం విడిచిపెట్టండి ప్లీజ్. తప్పమ్మా తప్పు, ప్రేమ జీవుల్ని వేరు చేస్తే ఏడేడు జన్మలకి ప్రేమ లభించదంటారు. ఈ ప్రేమ జీవుల్ని వేరు చేయకండి. ఈ రాత్రి మాలతి నేను సినిమా ప్రోగ్రామా? కాస్త కుడియడంగా అలాంటిది అనుకోండి. ఇంట్లో పంపించడానికి ఏం బాబు? అంతే కదమ్మా, రాత్రికి రావడం కూడా కాస్త ఆలస్యం అవుతుంది. అదొకప్పుడు పెందలవాడే వచ్చింది కనుకనా, ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో దానికే తెలియదు. అత్తయ్యతో బేరాలు పెడుతున్నావు. నీ బేరమే అంటే? అంటే ఏముంది, ఈ రాత్రికి నువ్వు నాతో ఉంటావు, నేను నీకు కాదు కాదు, నువ్వు నాకు కావాలి. ఏ చెంప స్త్రీ కావాలా? అక్కర్లేదు, స్త్రీ మాత్రమే కావాలి. శక్తి తోడు లేకపోతే శివుడు కూడా సన్యాసి. ఓహో, తోడు కావాలా? తోడు దొంగలం కదా మరి. ఎక్కడికి? బ్లూ రోజ్ మాలతి, నాకొకటి చెవు గుర్తుందా? లక్ష్మణుడు. ఒకటిచ్చి రెండు పుచ్చుకునే రోజు వచ్చింది.
పనిలో పని, మరొక చిన్న పని. చూసేద్దాం. మన విగ్రహాలతో పాటు మరొక ప్రేమ జంట ఆ పంజంలో పట్టుబడ్డారు. విడిపించాలి. విడిపిద్దాం. ముందు వాళ్ళని విడిపిద్దాం. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ సందడిలో ఉంటారు. నేను మన పని చూసుకుని వస్తాను. ఓకే ఓకే. మధు మీతో రాలేదే నాయన? మీ పని మీద ఆగిపోయాడండి. ఎవరు ఈ అబ్బాయి? అబ్బాయి కాదురా, అమ్మాయి. రామయ్య గారు అమ్మాయినండి. రామయ్య గారు అమ్మాయివా? మీది రామాపురం కదూ? అవునండి.
మీకు తెలుసా? మిమ్మల్ని గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఆయనకు తెలుసు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా? రండి, మధు వచ్చేలోగా మా ఇంటికి వెళ్ళొద్దాం. పదమ్మా. మధు, ఇప్పటికైనా చెప్పు, అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఎక్కడున్నాయి విగ్రహాలు? నాకు తెలియదు. అమ్మగారు అడిగిన దానికి మర్యాదగా సమాధానం చెప్పు, లేకపోతే చస్తా. అరే చూప్, సావంటే భయం. నీలాగా మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళకి కానీ నాకు కాదు బే. నిజం ఒప్పుకో, లేదా నిర్దక్షిణ్యంగా నీ ప్రాణాలు తీసేస్తాం. నీకు తెలియదురా, నేను చెప్పేది నిజంగా నిజం. ఇచ్చినట్టే ఇచ్చి విగ్రహాలని ఎగరగొట్టుకుపోయినాడే తెలిసింది నీ సంగతి. ఎవరా తోడతాం? చూడు మేడం, నువ్వెంత ప్రయత్నించినా నా దగ్గర నుంచి నిజం చెప్పించలేవు. పట్టుదల గల పసివాడు పచ్చిం, కాస్త జాగ్రత్తగా చూడండి. కాదు కదా, నీ తలలో జేజమ్మ కూడా చెప్పను. ఎందుకు అన్యాయంగా చేస్తావు? ఇప్పటికైనా చెప్పు, చెప్పు. చెబుతానమ్మా, చెబుతాను. నేనెవరో చెబితే నువ్వు సహించలేవేమో. మోసం చేయబోయి మోసపోయిన అభాగ్యుణ్ణి, ముక్కుపచ్చలారని నీకు కన్న తండ్రిని కరువు చేసిన కసారివాడు. మా పచ్చరి సంసారాన్ని నాశనం చేసిన రాక్షసుడు నువ్వేనా? అవురమ్మా, నేనే. ఇదిగో ఆనాటి కత్తి, దీంతో నీ కసి తెచ్చుకో. నీ అమానుష చర్య వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? ఆ విగ్రహాల కోసం కలవరిస్తూ అమ్మ వెర్రిదైపోయింది. ఆ స్వామి ద్రోహులు మాకు నిలువ నీడ లేకుండా చేశారు. అందుకేనమ్మా, అందుకే. నా వల్ల అన్యాయం అయిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలన్న ఆశతో ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఇంతకాలం జీవచ్చ వల్ల బ్రతుకున్నాను. అమ్మా, మీ నొసటి కుంకుమ తుడిచి వేసి మీ పక్కలో పసిపాపను ఎత్తుకుపోయిన పాపినమ్మా, పాపిని. చెప్పు, నా బాబు ఏం చేశావు? నా బాబు ఎక్కడ? చెప్పు, చెప్పు. తండ్రి లేని బిడ్డకు తండ్రిని హిపించాను. నా వల్ల మీరు పోగొట్టుకున్న ఆస్తిని మళ్లీ దక్కించడానికి విగ్రహాలు వెతికి పట్టుకోమని మధుని పంపించాను. అదే వాటితో నా అవసరం. మధు, మధు, రాబా విన్నా. మనది ఈవేళ ఎంత చల్లని కబురు విన్నాను. మనసు నా బాబే, నా బాబే అని చెబుతున్నా గుర్తించలేని గుడ్డిదాన్ని అయ్యాను. అమ్మా, ఇద్దరు కలిసే వెళ్ళారు కదా, నువ్వు ఒక్కదానికి వచ్చానే. ముందు మీరు వెళ్ళండి, నేను విగ్రహాలు తీసుకొస్తానన్నాడు అత్తయ్య. అతను దొరకలేదేమో, అందుకే ఆలస్యమై ఉంటుంది. ఆ విషయం నాకు కోరంలో చిక్కుకోలేదు కదా. విచారించకండి, పిడిపించడానికి నేనున్నాను. నా తాజా వార్త. ఓ, ఫోన్లో చెప్పింది వీడి గురించేనన్న మాట. మహాగర్తి వాడు ప్రాణాలకు కూడా తెగించాడు అని జాలిపడి ఊరుకున్నావా? ఎంతైనా ఆడదాని కదా. మహా పెద్ద మగవాడివి, నువ్వైతే ఏం చేస్తావు? నిజం పలికిస్తాను. అవును, ఇంకాసేపు మనం ఇక్కడ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి మన చేత నిజం పలికిస్తారు. అవును, ఉనికి తెలిసిన పెట్టెలు కూడా ఇచ్చాయి. అయితే ఈ పక్షిని ఇక్కడ ఉండనిస్తాననుకున్నావా?
నథింగ్ సీరియస్, భయపడవలసింది ఏమీ లేదు. కరెక్ట్ డాక్టర్, నేను ఆ మాట అన్నాను. నాకేం భయం లేదు, మిమ్మల్ని అందరినీ పంపిదాని నేను ఫోన్ అని వినిపించుకుంటానా? వాళ్ళు నర్వస్ అయి మీకు ఫోన్ చేశారు, వచ్చేశారు. ఆయనకి ఆయన అలాగే అంటారు. ఆయనకి ఎన్ని శ్రమలు, ఎన్ని పరిశ్రమలు, ఎన్ని అవకాశాలు. కంప్యూటర్ లాగా పనిచేసే బుర్ర ఖరాబ్ అయిపోతే? డాక్టర్, మా రావు గారికి నరాల బలహీనత వల్ల మతైపోతే? నో ఫియర్స్, మతిరెప్పించడానికి నేనున్నాను. ఇన్ఫాక్ట్ మా హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉంది, ఒకప్పుడు వాళ్ళు జమీందారులట. నవరత్నాలు పొదిగిన సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు ఉండేవాట. వాటిని ఎవరు అపహరించిపోయారు, దాంతో ఆవిడికి మతిపోయింది. అవి పట్టుకొస్తే ఆవిడికి మతి రావచ్చు అని చెప్పాను. వాళ్ళు నకిలీ విగ్రహాలు చేయించి ఒక ఆంజనేయుని, లక్ష్మణ్ని పట్టుకొచ్చారు. లక్ష్మణుడు నకిలీ విగ్రహాల, కానీ అవి నకిలీ విగ్రహాలని వాళ్ళు చెబితే గానీ మాకు తెలిసింది కాదు. వాటిని చూడటంతోనే పాజిటివ్ రియాక్షన్ కనిపించింది. షీఈస్ ఇంప్రూవింగ్. రేపు మాపు సీతారామ విగ్రహాలు కూడా తీసుకొస్తా ఉన్నారు. వాటిని కూడా చూస్తే ఆవిడ పిచ్చి తప్పకుండా కుదురుతుందనే మా విశ్వాసం. ఆనందరావు గారు, మేము వెళ్ళొస్తాం. ఆ విగ్రహాలు నకిలీ విగ్రహాలు కావు, అవి మన విగ్రహం. ఆ పిచ్చిది మన పిచ్చిది, మన రామయ్య పిల్ల. అయితే ఇప్పుడు మనం ఏమిటి చేయడం? ఏముంది, ఆ పిచ్చిదాన్ని తీసుకొచ్చే మన పంజరంలోనే బంధిస్తే ఆ పెట్టలన్నీ వచ్చి ఇక్కడే వాళ్తాయి. డోంట్ వరీ, అది మా పని. ఓకే. మీ అమ్మ కనిపించడం లేదు. అమ్మ కనిపించడం లేదా? ఏమైంది డాక్టర్? మాట్లాడలేదు డాక్టర్, ఏమైంది? నిన్న రాత్రి మత్తుమని తెచ్చి పడుకోబెట్టాం, తెల్లవారి దగ్గర నుంచి కనిపించడం లేదంటే ఎవరు అపహరించుంటారు. డాక్టర్, ఆ విగ్రహం అయినా ఉందా? లేదు, విగ్రహాన్ని కూడా అపహరించారు, పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇది ఎవరు తెలిసిన వాళ్ళే చేస్తుంటారు. డాక్టర్, ఈ విగ్రహ సంగతి మీరు ఎవరికైనా చెప్పారా? అవును, మొన్న మాటల సందర్భంలో ఆనందరావు గారితో చెప్పారు. ఆనందరావు? ఆనందరావు అంటే? చాలా పెద్ద మనిషి, నేను వారి ఫ్యామిలీ డాక్టర్ని. అతన్ని గురించి మీరు సందేహించకండి. ఆయన ఎలా ఉంటారు? వీరే వీడా, వీడా పెద్ద మనిషి డాక్టర్. వీరి గురించి మీకు తెలుసు, ఈ విషయాల గురించి నాకు పూర్తిగా తెలుసు. నో, మీరు తొందరపడుతున్నారు. డాక్టర్, దయచేసి ముందు అడ్రస్ ఇవ్వండి. బ్రదర్, మన విగ్రహాలకి ప్రాణాలు వచ్చాయి. నా ఆంజనేయుడు మళ్ళీ తోక ఛాడించకుండా వెంటనే ఫారెన్ పంపించాలనుకుంటున్నాను. నిజంగా ఏమైనా తగిలిందా కొత్త గిరాకీ? బ్యూటిఫుల్ ఫారెన్ స్మగ్లింగ్ పార్టీ బ్రదర్. ఓకే, ప్రొసీడ్. మన హోటల్లో దిగారండి. అయితే ఇంకే రోజా బల విసురు ఉంటుంది, పిట్టలు పడిపోయి ఉంది. కరెక్ట్ బ్రదర్. ఈ దినదిన గండాల కంటే వెంటనే అమ్మేసి సొమ్ము చేసుకోవడం చాలా మంచిదని నువ్వు రోజా కలిసి ఆలోచించుంటారు. ఆలోచన మంచిదే. నీ ఆంజనేయుడు రోజా సీతతో పాటు నా రామును కూడా ఫారెన్ పంపించేద్దాం. దానిలో రేపే ఏర్పాట్లన్నీ. ఓఎస్, వాళ్ళ ఖుషి కోసం ఆటాపాట ఎంటర్టైన్మెంట్. ఆ ఏర్పాట్లన్నీ రోజా బాబ్జీకి అప్పగించి. వెరీ గుడ్. రేపు బాబ్జీ డాన్స్ పార్టీతో డెన్నుకు వస్తున్నాడు. రోజా సీతమ్మతో వస్తుంది, నువ్వు నారాయణరావుతో వస్తావు. ఆ లక్ష్మణ విగ్రహం పోయినందుకు ఏమీ ఆడవద్దు నారాయణరావుతో చెప్పు, ఎందుకంటే అతనికి మనం కూడా వాటా ఇస్తున్నాం. ఓకే ఓకే, డన్ డన్. వాళ్ళ విగ్రహాలను విదేశీయులకు అమ్మి సొమ్ము చేసుకోవాలని వాళ్ళ ప్లాన్. వాళ్ళను ఖుషి చేయడానికి వచ్చే డాన్స్ పార్టీ వాళ్ళని మధ్యదోలోని అటకాయించి వాళ్ళ వేషాల్లో అక్కడికి చేరి ఆ విగ్రహాలను కొట్టేయాలని మా ప్లాన్. వెరీ గుడ్. మేము రోజా దగ్గర ఉన్న సీతాలక్ష్మి తీసుకొచ్చేస్తాం. ఓకే ఓకే. అప్పుడే చస్తానా? పాపం పండాలిగా. నీ కోసం ఎక్కడెక్కడో వెతికించాను. నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ విషయం నీకు తప్ప ఇంకెవరికి తెలియదు.
నా బిడ్డను నా నుంచి నువ్వే దూరం చేశావు. నువ్వు చేసిన స్వామి ద్రోహానికి దేవుడే నీ బిడ్డను నీకు దూరం చేశాడు. అయితే నా బాబు భయపడకు, బ్రతికే ఉన్నాడు. చూడాలని ఉందా? ఏడి, ఎక్కడ నా బాబు? చూడు. ఏమైనా కన్నతల్లి గర్వించవలసింది. నువ్వే నా కొడుకు అయితే నిజంగా నేను గర్వించేది. నువ్వే నా తల్లి అయితే నేను ఎంతో సిగ్గుపడేవాణ్ణి. నువ్వు నా తల్లి కా, నువ్వు నా తల్లి కాడు అయితే నేను నీ బిడ్డ కా. నేను కావాలనుకునే తల్లిదే, నేను ఊహించుకునే తల్లి దేవత నువ్వు కాదు. నా పిలిచే అర్హత నీకు లేదు. అర్హత లేకపోవచ్చు, నిన్ను కన్న మరుక్షణమే ఆ అదృష్టాన్ని పొందానురా. అబద్ధం, నేను అబద్ధం, నువ్వు నా తల్లి కాదు. ఏ బంధాన్ని అయినా కాదనగలం, కానీ నవమాసాలు మూసి కన్న తల్లి బిడ్డల బంధం కాదన్నా కాకపోదురా. నీలాంటి చరిత్రహీనురాలు తల్లి అని తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. బాబు, చరిత్రహీనురాల కర్ణుడు కాదన్నంత మాత్రాన కుంతికి చరిత్ర లేకుండా పోలేదురా. ఏ తల్లి కన్న కొడుకు తల్లి కాదనేదాకా బ్రతకూడదు. ఏ తల్లికి నా స్థితి రాకూడదు. ఏ తల్లికి నా స్థితి రాకూడదు. కన్న కొడుకు కాదనే అంతవరకు బ్రతకూడదు. యోగులు, ఇదిగో నీ భాగం. నువ్వే గెలిచావు యోగులు, నువ్వే గెలిచావు. మాట వినడం కోసమే ఇన్నాళ్ళు బ్రతికానురా. అమ్మా అన్నానుగా, ఏది కాదన్నా లేదన్నా నేను కన్నది నన్ను కన్నదే నిజమని బాబు. అమ్మా ఇంకొకసారి అన్నాయినా, అమ్మా ఇంకొకసారి అమ్మా. బాబు, అమ్మా, ఇన్స్పెక్టర్ గారు చెక్ చేస్తారా? అవసరం లేదు. మరి ఎందుకు ఆపారు? మీ పాపం పండినందుకు. ఈ రోజుతో మీ ఆట కట్టు. ద్రోహి, ద్రోహి అతను కాదురా, నువ్వు. బాబ్జీ, నువ్వు? మీ పాలిట ఏముడు, అతను సిఐడి ఆఫీసర్. ఇన్స్పెక్టర్ హాస్టీమ్. మా తప్పేం లేదండి, మేం కళాకారులం అండి. మా పెట్టెలండి, మా బట్టలు. ఈ బట్టలు మాకు పనికొస్తాయి, మీరు వెళ్ళండి. లుక్ ఎట్ దిస్, ఎక్సలెంట్, మార్వెలస్, ట్రెమెండస్. Come on, let us begin our business. No, my friend. What entertainment? Next business. Come on, take your seat. Come on. Start! అందాలాగో సిబుల్లెమ్మ, అలాగా చూడదే బొమ్మ. అందాలాగో సిబుల్లెమ్మ, అలాగా చూడదే బొమ్మ. కరానా బాబులొచ్చారు, నీకోసం వేచి ఉన్నారు. కరానా బాబులొచ్చారు, నీకోసం వేచి ఉన్నారు. ఒరయ్యో సిగ్గు వేస్తుంది నా ఒళ్ళు చల్ల.
వయ్యారి బుల్బుల్ మిఠారి అవినవే వయ్యారి బుల్బుల్ మిఠారి ఉసుగులోన దాచుకున్న జాగదు సొగసు ఐ పొంగనీక అదుముకున్న ఆగదు గుర్తు ఆ పొంగనీక అదుముకున్న ఆగదు గుర్తు నిజం బయట పెట్టావే అంత బహుమానం ఆదుకుంటావే ఆదుకుంటావే అందాలా బోసు బుల్లెమ్మ అలాగా చూడదే బొమ్మ అందాలా బోసి బుల్లెమ్మ అలాగా చూడదే బొమ్మ నా గుండెలోని నింగిపోని జయజాలం